భాగస్వామి కల్పించండి. అలాగే వేదిక మీద విశిష్ట అతిథులు, ముఖ్య అతిథులు, పీఠాధిపతులు ఆసీనులై ఉన్నప్పుడు మీకు కొన్ని విజ్ఞప్తులు, సూచనలు మేము చేయడం కొంత ఇబ్బందికర పరిణామం. కాబట్టి కార్యక్రమం ప్రారంభంలోనే మీకు పదే పదే మేము కొన్ని సూచనలు చేస్తున్నాం. ఇది అందరం ఆనందంగా భక్తి ప్రపత్తులతో నిర్వహించుకునేటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక క్రతువు మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి అందరూ కూడా చక్కటి సమన్వయాన్ని ప్రదర్శిస్తున్నారు. భక్తి కోటి దీపోత్సవంలో చక్కటి నిబద్ధత, క్రమశిక్షణ, అచంచలమైన భక్తి ప్రపత్తులను భక్తి కోటి దీపోత్సవం పట్ల మీరు వ్యక్తపరుస్తున్నారు. దానికి ఈ వేదిక ద్వారానే మీకు శతకోటి వందనాలు. ఇదే ఉత్సాహం, ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా మనం కొనసాగించుకుందాం. అందరూ ఇందులో భాగస్వాములు. కొత్త వారికి చెప్పండి ఈ కార్యక్రమం నియమం గురించి. ఇక్కడ విశిష్ట అతిథులు, పీఠాధిపతుల చేతుల మీదుగా కార్తీక దీప ప్రజ్వలన జరుగుతోంది. మనం ఈ 4 సంవత్సరాలు కూడా ఈ యొక్క నియమాన్ని పాటిస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కొత్త వారికి చెప్పండి. రెండవది యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామికి కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించుకోబోతున్నాం. రాబోయే కాలమంతా కూడా మరి కోటి దీపోత్సవం మరింత సుసంపన్నం కాబోతోంది. ఇంద్రకీలాద్రి అమ్మవారు విచ్చేశారు. మీ చేత, మీ స్వహస్తాల చేత కోటి కుంకుమార్చన నిర్వహించుకున్నారు. నిన్న కోటి పసుపు కొమ్ములతో పసుపు గౌరమ్మకు సుమంగళి పూజ నిర్వహించుకున్నారు. ఈరోజు లక్ష్మీ నృసింహస్వామికి కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించుకోబోతున్నారు. ఇక రాబోయే రోజుల్లో కూడా విశేషమైన కైంకర్యాలు నిర్వహించుకోబోతున్నాం. ముఖ్యంగా మహిళా భక్తులు దీప ప్రజ్వలన జరిగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి. మీరు చీర కొంగులను తిప్పి పట్టుకోండి. వెళ్ళేటప్పుడు కూడా అత్యంత జాగ్రత్త వహించాలి. భక్తిని మూటగట్టుకొని ఇంటికి వెళ్ళాలన్నదే మా సంకల్పం. అది 10 మందికి పంచాలన్నదే మా సంకల్పం. కాబట్టి మీ మెడ మీద చీర కొంగుని కప్పుకొని వెళ్ళండి. మీరు లాభంతో ఇంటికి వెళ్ళాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఎవరు పాదరక్షలతో వేదిక ముందు భాగంలో ఉన్నవారికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఒక పవిత్రమైన కార్యం, ఒక పుణ్యకార్యం. ఆధునిక దేవాలయం భక్తి, అచంచల భక్తి విశ్వాసాలు, అత్యంత క్రమశిక్షణ, అనిర్వచనీయమైనటువంటి భక్తి ప్రపత్తులు మాత్రమే భగవంతునికి మనం అర్పించాలి ఇక్కడ. కాబట్టి అందరూ కూడా చక్కటి సహకారాన్ని అందిస్తున్నారు. ఇక ముందు కూడా అందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్దాం. ప్రమిదలలో కొంత వెలితిగా నూనె వడ్డించండి. నిండుగా పోసేస్తే కార్పెట్లు మనం ఈ కార్యక్రమం ఆద్యంతం కూడా మనం ఉపయోగించుకోవడానికి ఏర్పాటు చేశారు. అలాగే పూజా కైంకర్యాల కోసం, విశేష పూజల కోసం ఏర్పాటు చేసినటువంటి పూజా సామాగ్రిని పొరపాటునో మర్చిపోయో అక్కడి నుంచి తీసుకువెళ్ళద్దు. ఆధ్యాత్మిక మాసపత్రిక భక్తి, విశేషమైన పర్వదినాలు, వ్రతాలు, సోమవారం రోజు శివునికి ఎటువంటి విశేషమైన పూజా కార్యక్రమాలు చేయాలి, మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి ఎటువంటివి చేయాలి, బుధవారం రోజు అయ్యప్ప స్వామికి ఏ విధమైన చేయాలి, గురువారం సాయిబాబా సంకీర్తనలు, శుక్రవారం శ్రీ మహాలక్ష్మికి, శనివారం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడికి ఏ విధమైన కైంకర్యాలు నిర్వహించాలి, అలాంటి విశేషమైన పూజలు చేయాలి, ఆధ్యాత్మికవేత్తలు ఎటువంటి సూచనలు చేస్తున్నారు, నమస్కారం ఎందుకు చేయాలి, అక్షంతలు హారతి ఏ విధంగా ఇవ్వాలి, ఇటువంటివన్నీ విశేషమైనటువంటి మనకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు భక్తి మాసపత్రికలో పొందుపరచడం జరిగింది. మా రచనా గ్రూప్ కుటుంబ సభ్యులు మీ వద్దకు వస్తారు, దానికి సంబంధించిన సమాచారాన్ని మీకు అందిస్తారు. అలాగే ఈ కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఆధ్యాత్మిక మాసపత్రిక భక్తి స్టాల్ కూడా ఉంది. అందరూ కూడా దాన్ని సందర్శించండి. మరి కాసేపట్లో మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. మీరందరూ చౌకీల ముందు చక్కగా కూర్చోవాలి. Thank you.
అందరికీ నమస్కారం. నాగేంద్రహారాయ, త్రిలోచనాయ, భస్మాంగరాగాయ, మహేశ్వరాయ, నిత్యాయ, శుద్ధాయ, దిగంబరాయ, తస్మై నకారాయ నమశివాయ. నాగాన్ని ఆభరణంగా ధరించేవాడు త్రినేత్రుడు, భస్మధారి పరమేశ్వరుడు. మరి ఈ కార్తీక మాస శుభవేళ ఆ పరమేశ్వరుడికి కోటి దీపాలతో దీప నీరాజనాన్ని సభక్తిగా సమర్పించేందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి మా భక్త మహాశీలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ప్రహ్లాద నారద పరాస పుండరీక వ్యాసాది భాగవత పుంగ హృదయ నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ కైలాస ప్రాంగణం ముక్కోటి దేవతల నిలయం. దుర్గమ్మ రాకతో ఇంద్రకీలాద్రిగా, రాహుకేతు పూజలతో శ్రీకాళహస్తిగా మారిన ఈ ప్రాంగణం నేడు యాదాద్రి కానుంది. ఈ కోటి దీపోత్సవ వేదికపై భక్తాభీష్ట ప్రదాయకుడు సకల శుభకారకుడైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుని కళ్యాణ మహోత్సవం జరగనుంది. దర్శించినంతనే మనోభీష్టాలు సిద్ధింపచేసే పంచ నృసింహక్షేత్రం యాదాద్రి. అంతటి దివ్యమైన క్షేత్రంలో నెలవైన స్వామి నేడు ఈ కోటి దీపోత్సవ కైలాస ప్రాంగణానికి వేయించేయటం మన పూర్వజన్మ సుకృతం. ఇక ఈనాటి కార్యక్రమంలో భాగంగా భక్తులను అనుగ్రహించేందుకు మాతాజీలు విచ్చేస్తున్నారు. ఆధ్యాత్మికతకు మారుపేరైన బ్రహ్మకుమారి సంస్థ జాయింట్ చీఫ్ దాది రతన్ మోహినీజీ, నెల్లూరు జిల్లా పెంచలకోన మణిద్వీప సంస్థానం మాతా విజయేశ్వరీదేవి, గుంటూరు చైతన్య తపోవనం మాతా శివచైతన్య, దివ్య బాలాజీ సుషుమ్న యోగమాత ఆత్మానందమయ్యి ఈనాటి కార్యక్రమానికి భక్తులను అనుగ్రహించేందుకు వేయించేయనున్నారు. మరి ప్రదోషకాల శుభవేళ ఈ కైలాస ప్రాంగణంలో సర్వేశ్వరుణ్ణి వేద మంత్రోచ్చారణలతో అర్చించాల్సిందిగా హైదరాబాద్ గడ్డి అన్నారానికి చెందిన శ్రీ వేదవ్యాస వేద పాఠశాల వేద విద్యార్థులను కోరుతున్నాం. అలాగే ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం ప్రారంభించాల్సిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. వేద మంత్రస్వరూపుడు పరమేశ్వరుడు వేద పఠనం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. శుక్రం జో
Devi Nanumata Mara
త్రయదోషకాల శుభవేళ ఈ కైలాస ప్రాంగణంలో ఆ సర్వేశ్వరుణ్ణి వేద మంత్రోచ్చారణతో అర్చించిన శ్రీ వేదవ్యాస వేద పాఠశాల వేద విద్యార్థులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భగవంతుడు భక్తి ప్రియుడు, భజన ప్రియుడు, అభిషేక ప్రియుడు, అలంకార ప్రియుడు. అందుకే అనేక మంది వాగ్గేయకారులు, కళాకారులు తమ కవితలతో